హలో నమస్తే, నేను మీ రమ్య. డిఎస్కే స్క్రీన్కి స్వాగతం. యాక్షన్ సీక్వెన్స్లో అదర కొట్టిన అశ్విన్ ఓంకార్ సోదరుడిగా టాలీవుడ్కు పరిచయం అయ్యాడు. అశ్విన్ బాబు జీనియస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అతను జత కలిసే రాజుగారి గది సినిమాతో హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత నాన్న, నేను, నా బాయ్ ఫ్రెండ్స్, రాజుగారి గది 2, రాజుగారి గది 3 సినిమాలతో నటుడిగా మరొక మెట్టు పైకెదిగాడు. ఇక అశ్విన్ నటిస్తున్న తాజా చిత్రం హిడింబ. అనిల్ కన్యగంటి తెరకెక్కించిన ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్తో నందిత శ్వేత కథానాయికగా నటించింది. గంగపట్నం శ్రీధర్ నిర్మించిన ఈ సినిమాను అనిల్ శంకర్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్లు సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాగా విడుదలైన హిడింబ ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ట్రైలర్తో చూపించిన ఎలిమెంట్స్, యాక్షన్ సీక్వెన్స్ హైప్కు కారణం. 1908 టైంలో బే ఆఫ్ బెంగాల్లో ఒక పడవలో కొందరు ఖైదీలను పట్టుకొచ్చి అక్కడ వదిలేయడం, తర్వాత సముద్రంలో పురిలు కనిపించడంతో మొదలైన కథ. ఆ తర్వాత నేరుగా సిటీకి చేరుకుంటుంది. అక్కడ కొందరు అమ్మాయిలను కిడ్నాప్ చేసి చంపేయడం. వారిని పట్టుకునేందుకు హీరో అశ్విన్, హీరోయిన్ నందితలు రంగంలోకి దిగడం. ఇలా ఎంతో ఆసక్తికరంగా సాగింది హిడింబ ట్రైలర్. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం, ఏకే ఎంటర్టైన్మెంట్ సమర్పిస్తున్న ఈ సినిమాలో అశ్విన్కి జోడిగా నందిత శ్వేత హీరోయిన్గా నటించింది. వికాస్ సంగీతం అందిస్తున్నారు. రాజశేఖర్ సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా సినిమా సూపర్ హిట్ కావాలని ఆకాంక్షిస్తూ మూవీ యూనిట్కు డిఎస్కే స్క్రీన్ నుండి ఆల్ ద బెస్ట్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ విలువైన కామెంట్స్ మాకు తెలియజేయండి. హాయ్, నేను మీ చైతన్ చిను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డిఎస్కే స్క్రీన్స్. థ్యాంక్ యూ. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ డిఎస్కే స్క్రీన్స్. ఎలాంటి ఈవెంట్ అయినా మీ అందరికీ ఇంట్లో కూర్చొని కళ్ళ ముందే చూసుకోవాలి అనుకుంటే, అండ్ ప్రపంచం నలుమూలలో ఎక్కడ ఏదైనా సరే మీకు తెలియాలి అనుకుంటే, వెంటనే సబ్స్క్రైబ్ చేయండి డిఎస్కే స్క్రీన్. థ్యాంక్ యూ.